శాంసంగ్ గతంలో లాంచ్ చేసిన గెలాక్సీ M21లో స్లైడ్ చేంజ్ చేసి ఇప్పుడు గెలాక్సీ M21 2021 పేరుతో మరో మొబైల్ని శాంసంగ్ ఈరోజు లాంచ్ చేసింది. దీని ప్రైస్ 12,499గా ఉంది. అయితే ప్రీవియస్ M21కి ఈ ప్రజెంట్ M21 2021కి ఏమేం చేంజ్ చేశారు, అలాగే 13,000 ప్రైస్కి ఇది వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందా లేదంటే ఈ ప్రైస్కి వేరే బెస్ట్ మొబైల్స్ ఉన్నాయనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ప్రతిసారి కూడా మిమ్మల్ని వీడియోని కంప్లీట్గా చూడని చెప్తున్నాను, ఎందుకంటే మధ్యలో స్కిప్ చేయడం వల్ల మీరు ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారని, అలాగే ఈ వీడియోలో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో లాస్ట్ వరకు పూర్తిగా చూసి మీ ఒపీనియన్ని తెలియచేయండి. ఇది ప్లాస్టిక్ బాడీతో బిల్డ్ అయింది. ఫ్రంట్ డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్ట్ చేశారు. రేర్ టెక్స్చర్ డిజైన్తో ప్లాస్టిక్ బ్యాక్ ఉంటుంది. ఇక డిస్ప్లేలో ఇన్ఫినిటీ యూ నాచ్ ఉంటుంది. రేర్ ట్రిపుల్ కెమెరా, ఎల్ఈడి ఫ్లాష్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది బ్లూ అండ్ బ్లాక్ ఇలా టూ కలర్ వేరియంట్స్గా వస్తుంది. సో డిజైన్ పరంగా ఈ గెలాక్సీ M21 మొబైల్ బాగానే ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.4 inch ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. 1080x2340 పిక్సెల్స్ రెజల్యూషన్, 403 ppi పిక్సెల్ డెన్సిటీ, 420 nits పీక్ బ్రైట్నెస్, 19.5:9 ఆస్పెక్ట్ రేషియో, 91% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. సో ఇది శాంసంగ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే కాబట్టి డిస్ప్లే చాలా బాగుంటుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో శాంసంగ్ ఎగ్జినోస్ 9611 ఎస్ఓసీని యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ 10 nanometer పై బిల్డ్ అయింది. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్. ఇందులో కార్టెక్స్ A73 ఫోర్ కోర్స్ ఉంటాయి. ఇవి 2.3 GHz స్పీడ్తో క్లాక్ చేయబడ్డాయి. ఇక రిమైనింగ్ ఫోర్ కోర్స్ కార్టెక్స్ A53, ఇవి 1.7 GHz స్పీడ్తో క్లాక్ చేయబడ్డాయి. ఇక గ్రాఫికల్ పెర్ఫార్మెన్స్ కోసం ఇందులో మాలీ G72 MP3 GPU ఉంటుంది. ఈ ఎగ్జినోస్ 9611 పెర్ఫార్మెన్స్ అనేది స్నాప్డ్రాగన్ 662 పెర్ఫార్మెన్స్తో సమానంగా ఉంటుంది. ఈ ప్రాసెసర్తో ప్రజెంట్గా పోకో M3, రెడ్మీ 9 Pro అండ్ మోటో G30 ఈ మొబైల్స్ ఉన్నాయి. అంటే పెర్ఫార్మెన్స్ పరంగా ఈ మొబైల్ వాటితో పోటీ పడుతుంది. కాకపోతే అవి ఎల్సీడీ డిస్ప్లేతో వస్తే ఇది సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇదొక అడ్వాంటేజ్గా చెప్పాలి. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 4GB 6GB LPDDR4X ర్యామ్, 64GB 128GB UFS 2.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. మెమరీని 512GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ట్రిపుల్ స్లాట్ ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ఇది రేర్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇందులో 48 MP శాంసంగ్ ఐఎస్ వర్సెల్ GM2 మెయిన్ సెన్సార్ ఉంటుంది. అయితే గతంలో వచ్చిన M21 మోడల్లో 48 MP శాంసంగ్ ఐఎస్ వర్సెల్ GM1 సెన్సార్ని యూజ్ చేస్తే ఇప్పుడు ఈ మోడల్లో 48 MP శాంసంగ్ ఐఎస్ వర్సెల్ GM2 సెన్సార్ని యూజ్ చేశారు. ఇదొక చేంజ్ మనం చూడొచ్చు. ఇక 8 MP 120° అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ F2.2. 5 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ F2.2. ఈ రేర్ కెమెరాతో 4K at 30 fps వీడియో షూట్ చేయొచ్చు. అలాగే ఇందులో లైవ్ ఫోకస్, నైట్ మోడ్, ప్రో మోడ్, అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్ ఈ ఫీచర్స్ ఉంటాయి. ఇక ఫ్రంట్ 20 MP సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ F2.2. ఈ ఫ్రంట్ కెమెరాతో ఫుల్ హెచ్డి రెజల్యూషన్తో వీడియో షూట్ చేయొచ్చు. అయితే ప్రజెంట్గా యూట్యూబ్ వీడియోస్ షూట్ చేయడానికి చాలామంది తక్కువ బడ్జెట్లో ఏమైనా మంచి మొబైల్స్ ఉన్నాయని అడుగుతున్నారు. అయితే వీడియోస్ షూట్ చేయడానికి మనకి ఫ్రంట్ కెమెరా బాగుంటే సరిపోతుంది. ప్రజెంట్గా 15,000లో మనకి 8 MP 13-16 MP మొబైల్స్ ఉన్నాయి. కానీ ఈ 13,000లోనే మనకి ఈ మొబైల్ అనేది 20 MP వస్తుంది. కాబట్టి ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలనుకుంటారో, అలాగే యూట్యూబ్ వీడియో షూట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఈ మొబైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఇందులో ఆండ్రాయిడ్ 11 వాయిస్ 1 UI వస్తుంది. ఇందులో 6000 mAh బ్యాటరీ, 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అయితే ప్రీవియస్ మోడల్ని 15 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొస్తే ఇప్పుడు ఈ మోడల్ని 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయంగా చెప్పాలి. అలాగే ఇందులో యాక్సిలరోమీటర్, గైరో, జియోమెట్రిక్, ప్రాక్సిమిటీ, విర్చువల్ లైటింగ్ ఈ సెన్సార్స్ ఉన్నాయి. ఇక ఇందులో USB టైప్ సపోర్ట్, 3.5 mm హెడ్ ఫోన్ జాక్, 12 4G OLTE, 12 band Wi-Fi, బ్లూటూత్ వర్షన్ 5.0, డాల్బీ అట్మాస్ ఆడియో, వైడ్ వైన్ L1 సపోర్ట్ ఉంటుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఈ మొబైల్ని 2 variants తీసుకొచ్చారు. 4GB 64GB వేరియంట్ని 12,499 గాను, 6GB 128GB వేరియంట్ని 14,499గా ఈ జూలై 26 నుండి అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్లో సేల్లోకి తీసుకొస్తున్నారు. అలాగే Samsung.com కూడా ఆ రోజు నుండి ఇది అందుబాటులోకి వస్తుంది. ఇక ఓవరాల్గా ఈ గెలాక్సీ M21 మొబైల్ని లాస్ట్ ఇయర్ M21 మొబైల్తో కంపేర్ చేస్తే రేర్ కెమెరాలోని మెయిన్ సెన్సార్, ఆండ్రాయిడ్ 11 వాయిస్, 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వీటిలో స్లైడ్ చేంజెస్ చేసి ఇప్పుడు ఈ మొబైల్ని తీసుకొచ్చారు. కాకపోతే డిస్ప్లే కెమెరా పరంగా ఈ మొబైల్ బాగానే ఉంటుంది. కాకపోతే ఒకవేళ మీరు పెర్ఫార్మెన్స్ పరంగా మొబైల్ కావాలనుకుంటే దీనికంటే కూడా మీరు స్నాప్డ్రాగన్ 678 ప్రాసెసర్తో వచ్చిన రెడ్మీ నోట్ 10 మొబైల్ని తీసుకోవచ్చు. ఇది కూడా సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. రేర్ 48 MP క్వాడ్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. దీని ప్రైస్ 13,000గా ఉంది.
పెర్ఫార్మెన్స్ కోసం మీరు ఆ మొబైల్ని తీసుకోవచ్చు. అలా కాకుండా శాంసంగ్ బ్రాండింగ్ మొబైల్, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 6000 mAh బ్యాటరీ మొబైల్ కావాలనుకుంటే మీరు ఈ గెలాక్సీ M21 మొబైల్ని తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ ఈరోజు ఇండియా లాంచ్ చేసిన గెలాక్సీ M21 మొబైల్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్, ప్రైస్ అండ్ డీటెయిల్స్కి సంబంధించిన వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీంతో నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.